ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపుతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. కార్యకర్తలకు పార్టీ అడుగడుగున అండగా నిలుస్తుందన్నారు. టీడీపీ దాడులకు గురైన నేతలు కార్యకర్తల్ని త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తారంటున్న సిదిరి అప్పలరాజుతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి 175 నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరైన పరిస్థితుంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అనేక అంశాల గురించి దిశానిర్దేశం చేసిన పరిస్థితి. సో సమావేశంలో ఏం జరిగింది, ఏ అంశాల గురించి చర్చించారు, మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారు ఉన్నారు. సార్, ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏ అంశాల గురించి చర్చించారు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? నేటి సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులందరూ కూడాను ఒక రకంగా చెప్పాలి అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలు, ఊహకందని ఫలితాలు, బాగా నిరాశకు గురి చేసినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఇంత వేగంగా మళ్ళీ పార్టీ తేరుకుంటుందా లేదా అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మొత్తం అందరు అభ్యర్థులు కూడా చాలా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ఉత్సాహాన్ని కూడగట్టుకుని ఈరోజు అందరూ రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా మన గత 5 ఏళ్లలో మనం చేసినటువంటి మంచిని వివరించి ఎన్నికల ఫలితాల సమయంలో ప్రీపోల్ సర్వేస్, పోస్ట్ పోల్ సర్వేస్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు రావటం అన్నటువంటిది ఊహకందనిది, ఊహించినది. అందువలనే ఖచ్చితంగా మనము తెలియనటువంటి సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ ఏమైనా జరుగుంటుందా అన్నటువంటి ఒక అనుమానం వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంది అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్, కార్యకర్తల సంక్షేమం గురించి ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రధానంగా ఈరోజు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని విధంగా, ఎక్కడో మనం పేపర్లో చూసేవాళ్ళం, ఎక్కడో బీహార్లలో జరిగిందనో లేకపోతే వెస్ట్ బెంగాల్లో జరిగిందనో ఉత్తరప్రదేశ్లో జరిగిందనో గతంలో పేపర్లో చదివేవాళ్ళం, ఆ రకమైనటువంటి దాడులు పార్టీల పేరు చెప్పి కార్యకర్తల మీద నేరుగా కర్కశంగా దాడులు చేయటం అన్నటువంటిది చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలోనే జరగడం అన్నటువంటి చాలా దురదృష్టకరం. ఈ క్షణం నుంచే మనందరం కూడా కార్యకర్తలకు అండగా నిలబడాలన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అధికారులను ఉద్దేశించి అత్యంత దారుణంగా దూషిస్తున్నటువంటి మంత్రులు కూడా మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి ఏదైనా చర్చ జరిగిందా, రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతు? ముందు కార్యకర్తలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి తెలుసు, మనం ఒకసారి కార్యకర్తలందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తలకు అండగా నిలబడడం కోసమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనవరి నుంచి మరొక యాత్ర, సంథింగ్ లైక్ ఓదార్పు యాత్ర లాంటిదే మళ్ళీ మనం మొదలు పెడదాం. దెబ్బతిన్న ప్రతి కార్యకర్తకి, గాయం తగిలిన ప్రతి కార్యకర్తకి, నష్టం జరిగిన ప్రతి కార్యకర్తకి కూడా నేరుగా నేనే వచ్చి కలుస్తాను అన్నటువంటి భరోసా కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. పార్టీ 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది. ఎన్డీఏ మంత్రులు మాట్లాడినటువంటి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాకు మంత్రులు మాట్లాడమే కాదండి, నేరుగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు సైతం ఐఏఎస్ని, ఐపీఎస్ని అంటే రాష్ట్ర అడ్మినిస్ట్రేటర్స్ ని, ఎగ్జిక్యూటివ్ బాడీని తూలనాడే విధంగా, కించపరిచే విధంగా ఆయన మాటలు మాట్లాడకపోయినా ఆయన చేతల ద్వారా చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది, లీక్లు ఇస్తా ఉన్నారు. వాళ్ళ పత్రికల్లో ఐపీఎస్ల గురించి, ఐఏఎస్ల గురించి చాలా కించపరిచే విధంగా రాతలు రాయిస్తా ఉన్నారు. నిజంగా ఇది ఎప్పుడైనా మనం చూసామా? ఒక అధికారి గురించి, ఒక ఐఏఎస్ అధికారి గురించి, ఒక ఐపీఎస్ అధికారి గురించి వాళ్ళకి పార్టీల్ని బౌండ్ చేస్తూ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారి లేకపోతే ఈయన తెలుగుదేశం అధికారి అని భావించే విధంగా పత్రికల్లో వార్తలు రావడం గతంలో మనం ఎప్పుడన్నా చూసామా? ఇది మొదటిసారి. ఇది నన్ను అడిగితే ఈ రకమైనటువంటి పోకడ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో ఇది పరిస్థితి మొత్తంగా అయితే రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తల కోసం ఖచ్చితంగా మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళబోతున్నాం, ప్రతి ఇంటిని కలిసి బాధితులను పరామర్శించబోతున్నామని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చెప్తున్నారు. అట్లాగే పార్టీ అధినేత జగన్ కూడా త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ఉండబోతున్నాయని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.